हेलो फ्रेंड्स నేను రాజు వీరం రాపాక వరప్రసాద్ ఇక రాజోల్ని మర్చిపోవాల్సిందేనా రాజోల్లో ఈసారి ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయకుండా జనసేన పార్టీ పెద్ద స్కెచ్ వేస్తుంది దానికి తోడు రాపాక వరప్రసాద్ రాజోల్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు అంటూ జనసేన పార్టీ నుంచి గెలిచి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం వల్ల రాజోల్ నియోజకవర్గానికి సంబంధించిన జనసేన పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ఈసారి రాపాక వరప్రసాద్ ను ఓడించడమే మా లక్ష్యం అంటూ వాళ్ళు చాలా శపథం చేసి ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో రాపాకకు ఇప్పుడు వరప్రసాద్ అనే వ్యక్తిని పోటీగా రంగంలోకి దించబోతున్నారు తెలుసుకునే ముందు చిరంటీవి ఆన్లైన్ ని సబ్స్క్రైబ్ చేయండి మన వాయిస్ ని ఇంకా బలంగా వినిపిద్దాం ఇక వివరాల్లోకి వెళ్తే రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే ఈయన గెలిచిన తర్వాత జనసేన పార్టీ తరపున అసెంబ్లీలో బలంగా మాట్లాడతాడు బలంగా జనసేన పార్టీ వాయిస్ వినిపిస్తాడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో లేని లోటును రాపాక వరప్రసాద్ పూడ్చుతాడు అనుకుని చాలామంది అనుకున్నారు కానీ రాపాక వరప్రసాద్ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దాసుడైపోయాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 151 మంది ఎమ్మెల్యేలు ఆయన కూడా కలిసిపోయి 152వ స్థానాన్ని సంపాదించుకున్నాడు జనసేన పార్టీలో ఉంటే ఏకైక ఎమ్మెల్యే నంబర్ వన్ పొజిషన్ అయితే ఇప్పుడు రాపాక వరప్రసాద్ను ఖచ్చితంగా ఓడించడం కోసం చాలా బలంగా పనిచేస్తున్నారు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అలాగే రాజోలుకు సంబంధించిన ప్రజలు కారణం రాపాక జనసేన పార్టీని మోసం చేశాడని పైగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా రాపాక వరప్రసాద్ను వైఎస్ఆర్సీపీ వెళ్లకుండా చాలా బలంగానే ప్రయత్నాలు చేసినా కూడా పవన్ కళ్యాణ్ మాటను కూడా పెడచెవిన పెట్టాడు పవన్ కళ్యాణ్ కూడా పట్టించుకోకుండా వెళ్లడంతో పవన్ కళ్యాణ్ కూడా ఈసారి రాబోయే ఎన్నికల్లో రాజోల్లో రాపాక వరప్రసాద్ ఓడించడం కోసం బలంగా నిర్ణయం తీసుకున్నారు అందులో భాగమే దేవ వరప్రసాద్ అనే వ్యక్తిని రాపాకకు పోటీగా నిలబెట్టబోతున్నారు జనసేన పార్టీ ఎవరు ఈ దేవ వరప్రసాద్ అంటే రీసెంట్గా జనసేన పార్టీలో చేరారు ఈయన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చాలా నిజాయితీపరుడు ఈయన ఇదే రాజోలు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున రాజోల నుంచి వెళ్ళి రాపాక వరప్రసాద్కు వ్యతిరేకంగా అంటే జనసేన పార్టీ తరఫున పోటీ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడు అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే రాపాక వరప్రసాద్కు ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ టికెట్ ఇస్తుందా లేదా అనేది కూడా అనుమానాలు ఆల్రెడీ పోయిన ఎన్నికల్లో రాపాక వరప్రసాద్కు ఆపోజిట్గా పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి బొంతు రాజేశ్వరరావు కూడా ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీ టికెట్ ఆశిస్తున్నాడు ఖచ్చితంగా ఆయన లేకపోతే ఆయన వేరే పార్టీలో చేరే అవకాశం ఉంది కాబట్టి ఈసారి రాపాక వరప్రసాద్కు రాజోల్ టికెట్ వైఎస్ఆర్సీపీ ఇస్తారా లేదా అనేది డౌటే ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తెప్పించుకున్న సర్వే ప్రకారం రాజోలులో ఎవ్వరు పోటీ చేసినా జనసేన అభ్యర్థి గెలుస్తాడు తెలుగుదేశం పార్టీ వైసీపీ ఒక్కటైనా కూడా ఇక్కడ గెలిచేది జనసేన పార్టీ అభ్యర్థి ఇక మరొక విషయం ఏంటంటే రేపు రాబోయే ఎన్నికల్లో మనకు వినిపిస్తున్న మాటల ప్రకారం తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటే అది రాజోలు జనసేన పార్టీకి వచ్చే టికెట్ సో అక్కడ ఎట్లాగో జనసేన పార్టీ గెలుస్తాయనే దానికి క్లియర్గా మనకు అర్థమవుతుంది ఈ దేవ వరప్రసాదే రేపు రాపాక వరప్రసాద్కు పోటీ ఇచ్చే వ్యక్తి రేపు గెలిచేది జనసేన పార్టీ అభ్యర్థి రాజోలులో సీటు దక్కించుకునేది మొట్టమొదటి స్థానం జనసేన పార్టీదే